వరంగల్లో కోట్లు వెచ్చించి నిర్మించిన స్విమ్మింగ్ పూల్ నిరుపయోగంగా మారింది. స్పోర్ట్స్ అథారిటీ అధికారుల నిర్లక్ష్యంతో ఏడాది పాటు నిర్వహణకు సరిపడేందుకు వచ్చే ఆదాయాన్ని కోల్పోయింది. ఈత సరదా తీర్చుకునేందుకు స్విమ్మింగ్ పూల్ అందుబాటులో లేకపోవడంతో చాలా మంది చెరువుల్లో కుంటల్లోకి ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. వరంగల్లో నిర్మించిన జాతీయ స్థాయి స్విమ్మింగ్ పూల్ నిరుపయోగంగా మారింది. వేసవి వచ్చిందంటే చాలు, ఎప్పుడు జనంతో కిటకిటలాడే స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు బోసిపోతోంది. గతంలో స్విమ్మింగ్ పూల్లో అడ్మిషన్ల కోసం పైరవీ చేసిన దొరకనంత బిజీగా ఉండే వరంగల్ స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు అక్కరకు రాకుండా తయారైంది. స్పోర్ట్స్ అథారిటీ నిర్వహణ లోపం కారణంగా భారీగా వచ్చే ఆదాయానికి గండిపడింది. నగరవాసులకు ఈత సరదా తీర్చుకునే అవకాశం లేకుండా పోయింది. హన్మకొండ బాలసముద్రంలో ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్ జాతీయ స్థాయి పోటీలకు అనుకూలంగా నిర్మించారు. ఇందులో మెయిన్ పూల్తో పాటు బేబీ పూల్ ఉండేది. కానీ నిర్వహణ మరమ్మతుల పేరుతో వాటిలోని నీటిని తీసేసి అటు పనులు పూర్తి చేయకపోవడంతో అది ఎందుకు పనికిరాకుండా పోయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంది. నిజానికి మరమ్మతు పనులు మార్చి నాటికి పూర్తి చేసి ఏప్రిల్ నాటికి అందుబాటులో తెచ్చేందుకు మొదలుపెట్టిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రాకుండా పోయింది. దీంతో ఈతకు వచ్చే ఔత్సాహికులు నిరాశగా వెనుతిరుగుతున్నారు. గత ఏడాది ఉదయం సాయంత్రం సమయాల్లో 10 బ్యాచ్లు ఈత కొట్టి వారి ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు వేసవి తాపాన్ని తప్పించుకునేవాళ్లు. ఒక్కో బ్యాచ్లో మెయిన్ పూల్తో పాటు బేబీ పూల్లో కలిపి 100 మంది చొప్పున ప్రతిరోజు 1000 మంది వరకు స్విమ్మింగ్ చేసేవాళ్లు. భారీ ఆదాయం రావడంతో పాటు స్పోర్ట్స్ అథారిటీలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఏడాది జీతాలు సమకూరేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ముందు చూపు లేని స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరుపై జిల్లా యంత్రాంగం సైతం చూసి చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ల పనితీరు వల్ల పనుల్లో కాస్త ఆలస్యమైందని త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పుకొస్తున్నారు అధికారులు.